ఎస్ ప్రస్తుతం మనం కానుకుంట గ్రామంలో ఉన్నాం. గుమ్మడిదల మండల పరిధిలో కానుకుంట గ్రామం వివాదాల్లో ఇరుక్కుంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్న నీలమ్మను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. అయితే ఇది కక్షపూరితంగా జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ సస్పెన్షన్కి కారణం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది దళిత నాయకులే ఇక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్లో అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళు వెలికి తీసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఆధారాల ప్రకారమే సస్పెండ్ చేశారు సర్పంచ్ని అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఆర్టీఐకి పెట్టిన వాళ్ళు మనతో ఉన్నారు, వీళ్ళు కూడా దళితులే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా స్పష్టంగా మీ సర్పంచ్ క్లియర్గా చెప్తూ ఉన్నారు, దళిత సర్పంచ్ని కాబట్టి అందులోనూ మహిళను కాబట్టి నన్ను వేధించడం కోసం టీఆర్ఎస్ నాయకులతో కలిసి కొందరు కుట్ర చేశారని చెప్పి. నిజంగానే కుట్ర జరిగిందా? అసలు ఏం జరిగింది? మీరు ఆర్టీఐకి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మాకు వాస్తవానికి కానుకుంట గ్రామానికి చాలా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ ఎన్నో నిధులు ఇస్తున్నారు, కానీ నిధులు ఇస్తుండు కానీ అభివృద్ధి అనేది జరగడం లేదు. వాళ్ళ అభివృద్ధి అనేది ఎక్కడ? ఒక 10% చేశారు, చేయలేదని కాదు, 10% అండర్ గ్రౌండ్ గవిగవి చేసారు. కానీ ఈ వచ్చేది కోటి రూపాయల పైన మాకు ఫండ్స్ వచ్చినాయని తెలుసు. ఇది జరిగింది 70-80 లక్షల రూపాయల పని. అందుకోసం మన మాకు డౌట్ వచ్చి మేమేం చేసినామంటే ఒక రాజ్యాంగము రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని మేము పరిగణలోకి తీసుకొని ఒక సమాచార హక్కు చట్టము మేము పెట్టడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని జిల్లా కలెక్టర్కు మేము 4 అక్టోబర్ నాడు ఇవ్వడం జరిగింది. దాన్ని అన్ని పరిశీలించి 2-3 నెలలు అవుతుంది, ఇప్పుడు దాదాపు 2-3 నెలల తర్వాత కలెక్టర్ గారు సస్పెన్షన్ లెటర్ ఇచ్చి అందులో ఇంతకుముందు మా మీదగిన నీళ్ళ కోసమ్మ నేను అయిన ఎర్రలశంకర్ అయిన పేరు నీళ్ళ కోసమ్మని అడిగితే మా మీదగానే కేసు పెట్టింది. నీళ్ళు లేవమ్మా అని అడిగితే అప్పుడు ఇంటింటికి పోస్తారు, నీళ్ళు పోస్తున్నారు. అయితే ఒకరోజు ఏమైందంటే గిట్నే రాలేవు, మాకిన్ రాలేవు. మేము ఆ నల్లలిపోయిన అతన్ని ఏమయ్యా మాకు నీళ్ళు పోయలేవంటే ఆయన ఏదో వేరే ఉద్దేశం పెట్టుకొని మా ఇద్దరి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కింద ఇవ్వడం జరిగింది. కానీ సర్పంచ్తో మొన్న మాట్లాడినప్పుడు సర్పంచ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మా ఇంటికి ఎవరు వచ్చినా మేము చాలా చక్కగా మాట్లాడతాం, వాళ్ళ కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మేము బయటకు పంపిస్తామని అని ఆవిడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి మీరేమో చెప్తూ ఉన్నారు చాలామంది దళితులకి అన్యాయం జరిగింది ఈ గ్రామంలో దళిత సర్పంచ్ ఉన్నప్పటికీ అని చెప్పి మీరు చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? ఇందాక ఒక మాట చెప్తున్నారు మీరు, సర్పంచ్ భర్త పేరు మీద ఏదో డబ్బులు డ్రా చేశారు, దానికి ఒక లెక్క పత్రం లేదని చెప్పి. ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళి అనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళే తీసుకొని ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళే తీసుకుని ఉంటారు సార్. ఇప్పుడు మా దగ్గర ఆధార్తో సహా ఉన్నాయి, వాళ్ళ భర్త పేరు మీద తీసుకున్నాను చెప్పేసి ఉన్నాయి కదా, చెక్ నెంబర్తో సహా ఉంది, మీకు ఆధారాలతో సహా చూపిస్తాం సార్. మేము ఆమెను వేధించాలనేది కాదు, ఆమె అయినా ఓ దళిత మా సోదరితో సమానం, వేధించాలని కాదు. ఓ సమాచార హక్కు చట్టడం పెట్టడం తప్పా సార్? మాది మా తప్ప అది, సమాచార హక్కు చట్టాన్ని మేము అడుగుతున్నాం. అవో ఫాల్ట్ అయింది బాబు అని చెప్పేసి చూపించాడు కలెక్టర్ గారు, చూపించి ఆధార్తో సహా మీకు ఇచ్చిండు, ఎవిడెన్స్తో సహా ఇచ్చిండు కదా, మీకు ఇచ్చి ఒక సీనియర్ వార్డు మెంబరు విశాల్ గౌడ్ అని చెప్పేసి ఆయనకి ఇన్ఛార్జ్ సర్పంచ్గా కట్టబెట్టడం జరిగింది. అంతేగాని ఎవ్వరి ఒత్తిడి లేదు, ఆమెను పార్టీలోకి రమ్మని ఆహ్వానించలేదు మేము ఎన్నడూ. మేము కానీ మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ అధిష్టానం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరు ఆమెను పార్టీలోకి రమ్మని అడగలేదు. ఇదంతా తప్పు. మండలం మొత్తం మీద ఉన్న గ్రామాల్లో ఒకే ఒక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ఆవిడ టీఆర్ఎస్లోకి తీసుకొచ్చినందుకు ఇక్కడ నాయకులంతా చాలా ప్రయత్నాలు చేశారు, ఆవిడ రానందు వల్లే కక్షపూరితంగా ప్రతిదానికి నిందలేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణగా కనపడుతుంది. అడిగారామని ఇంతకుముందు టీఆర్ఎస్లోకి రమ్మని మీరు ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఇదంతా కక్షపూరితం అనుకోవచ్చా? ఇది ఎందుకంటే ఇది తప్పు. ఇది మేము ఏనాడిగినా ఆమెను మేము కానీ మా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా వైస్ ఎంపీపీ కానీ మా మండల అధ్యక్షుడు కానీ మా జెడ్పీటీసీ కానీ మా టోటల్ మా పటంచేరు తాలూకాలో ఉన్న నాయకులు ఎవరిని మా పార్టీలకు రమ్మని అడగలేదు. అడగంగినా మా దాంట్లో పోది, మేమే పెద్ద సముద్రంలా ఉన్నాం సార్, ఇక్కడ ఊర్లే 90% మేమే ఉన్నాం, టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలం, టీఆర్ఎస్ నాయకులము. ఆమెను రమ్మని మేము ఎందుకు అడుగుతాము? ఇది తప్పుడు ప్రచారం, ఇది తప్పుడు. మా మీద టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏదైతే మాకు వాళ్ళు ఆరోపిస్తారో అవన్నీ అబద్ధాలు, అసత్యాలు, అసత్య ప్రచారాలు ఇవన్నీ. సార్, మీరేమో గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టామని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని మీరు చెప్తున్నారు, ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన సస్పెండ్ అయిన దళిత సర్పంచ్ చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఇక రాబోయే రోజుల్లో అయినా ఈ వివాదం సర్దుమనకపోతుందా? మేము కూడా పోయినాము, ఆమెతో మంచిగానే ఉన్నాం, మాట్లాడినాం కూడా. మేము మాట్లాడతానంటేది మాకు ఎలాంటి వర్కులు చూపించలేదు, చేయలేదు. అయితే ఒక 3 సంవత్సరాలు అవుతుంది ఆమె సర్పంచ్గా గెలిచి,
మూడు సంవత్సరాల నుంచి కూడా కానీ ఎలాంటి ఒక రాయి తీసి అక్కడ వేయలే. మా అదే మా దస్ మా దళిత బస్తీ ఒక రాయి తీసి అట్ట వేయలే. ఇప్పుడు చెప్తున్నా కదా సంవత్సరం అవుతుంది అక్కడ మోరిక అని చెప్పేసి అండర్ గ్రౌండ్ చేస్తామని చెప్పేసి పైపులు తెచ్చాడు పెట్టి సంవత్సరం అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పైపు పనులు ముట్టుకోలే చేయలేదు. ఇప్పుడు సంవత్సరానికి ఆ నెల నెలకు మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి కేంద్రం నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ నిధులు వస్తున్నాయి. మరి మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని వాళ్ళు చెప్పుకుంటారు కదా, మరి మా బస్సులో ఒక రూపాయి పనిచేసింది లేదు అని చెప్పేసి మేము ఆర్టీఐ పెట్టి అడగవలసి వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ అడిగే హక్కు ఉంది, రాజ్యాంగంలో ఒక ఉన్నది కాబట్టి అడిగే హక్కు ఉంది కాబట్టి అడిగినాం. ఇది కుట్ర పూరితం కాదు, ఎందుకంటే 2013 తర్వాత మా కానుకుంట గ్రామానికి ఎస్సీ రిజర్వ్డ్ సీటు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది మాకు అప్పుడు గత 5 కూడా ఎస్సీ దళిత సర్పంచ్ ఉన్నది, ఆమెపై ఆరోగ్యం వచ్చినాయి, 5 పదవి కాలం పూర్తి చేసుకుంది. తర్వాత 2019 మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2019 కూడా మళ్ళీ దళిత సర్పంచ్ రిజర్వ్ సీట్ వచ్చింది. ఆమె కూడా దళిత సర్పంచ్గా గౌరవ శ్రీమతి నీలమ్మ గారు సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత కూడా మా దళిత వాడలో గత 3 నుంచి 2019 ఇది 2021 ఈ 3 నుంచి కూడా ఒక్క రూపాయి వరకు కూడా మా దళిత వాడ చేయలేదు. ఒక్క రూపాయి వరకు మా దళిత వాడ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు రమ్మనంటే చూసాం ఒక్క రూపాయి వరకు నేను చేసినట్టుంటే మేము ముక్కు కింద నాలుగు రాస్తాం, మేము ముక్కు నాలుగు రాస్తాం. మా దళిత వాడ చేస్తే మా దళిత సర్పంచ్ కదా, మా వాడ రూపాయి వర్క్ చేయలేదు. అది మాకు డౌట్ చేసింది. అంబేద్కర్ సంఘం అంత సభ్యం అందరం వచ్చి కూర్చున్నాం. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గౌరవ యాదగిరి అందరం కమిటీ సభ్యం సమావేశమై కూర్చొని అన్న మరి ఇట్లా సంగతి అన్న మా 3 అయితే మిగిలిచి ఒక పని చేస్తలేదు అని చెప్పేసి అంటే సరే మరి చూద్దాం ఎన్ని పైసలు వచ్చినాయి ఏం లేక మనం సమాచారం ఒక చట్టాన్ని వినియోగించుకుందాం చూద్దాం వచ్చి గ్రామ పంచాయతీలో ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినాం. పెట్టి అందరం కూర్చొని లెక్కలు చేసి సభ్యులు అందరం కూర్చొని లెక్కలు చేసినాం. లెక్కలు చేస్తే బరాబర్ ఏది మన గ్రామ పంచాయతీకి మొదటి ఆదాయం ఏదైతే ఉందో ఇంటి పనులు నల్ల బిల్లు కానీ భవన నిర్మాణ ఫీజులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టీఓలో కట్టకుండా తన సొంతంగా వాడుకుందామే. మా దగ్గర ఎవిడెన్స్ బరాబర్ ఉంది, ఎవిడెన్స్ ఇది ఎవిడెన్స్ ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఏంది గ్రామ పంచాయతీ నిబంధనలు ఏంటంటే ఫస్ట్ వసూలు చేసిన రచీదుల పైసలు ఎస్టీఓలో కట్టి తద్వారా తీర్మానాలు చేసి గ్రామసభ కానీ సర్వ మెంబర్ల సర్వసభ సమావేశం కానీ నిర్వహించి డబ్బులు రాయాల్సి వస్తుంది. ఆమె సొంతంగా వాడుకుంది. జిల్లా కలెక్టర్ గారే షుగర్స్ నోటీసులో స్వయంగా స్పష్టంగా రాసిర్రు, షుగర్స్ నోటీసులు ఆమెకు ఇది అభ్యంతరకరంగా రాసిర్రు. కానీ ఇట్లా చేయొద్దామె. కానీ దళిత వాడని మాత్రం రూపాయి పనిచేయలేదు. ఒకటి ఈ గ్రామ పంచాయతీ వెనకాల ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండే ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా 11,000 డీడీ గ్రామ పంచాయతీ నుంచి 11,000 డీడీ ఏఈ గారి పేరు కట్టిరు. ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు తీసేయాలండి, విద్యుత్ అధికారులు తీసేయాలి, ట్రాన్స్ఫార్మర్ తీసేయాలి. కానీ ఈమె 122,000 చిల్లర చెక్ ద్వారా సొంతంగా వాడుకుంది పైసలు. దానికి ఎటువంటి ఓచర్లు కానీ బిల్లులు కానీ ఎంబిరికలు కానీ లేవు. ట్రాన్స్ఫార్మర్ చూసి అది అధికారం సర్పంచ్ ఉంటుందా అండి, విద్యుత్ అధికారులకు ఉంటుంది. ఎన్ని లక్షల వరకు ఫ్రాడ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? దగ్గర దగ్గర మేము కలెక్టర్ గారి సూచన ప్రకారం 15 లక్షల చిల్లర వరకు మేము అనుకుంటాం సార్. మేమైతే